Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ప్లాన్కు మోదీ ఓకే. మూడు జోన్లుగా లాక్డౌన్. లాక్డౌన్పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఏప్రిల్ 14 తర్వాత కేంద్రం లాక్డౌన్ను పొడిగిస్తుందా లేక రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిశాలు 30 వరకు లాక్డౌన్ పొడిగించాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధానమంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించకుండా జోన్ల వారీగా విభజించాలని సూచించారు. ఈ జోన్ల వారీగా లాక్డౌన్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు జగన్తో పాటు పలు సూచనలను పరిగణనలోనికి తీసుకున్న కేంద్రం కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్ల వారీగా విభజించేందుకు రెడీ అవుతోంది. రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా దేశంలోని ప్రాంతాలను విభజించబోతున్నారు. దేశంలోని మొత్తం 400 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలను గ్రీన్ జోన్ కింద ఉంచబోతున్నారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆరెంజ్ జోన్ క్రింద 15 తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను ఈ జోన్ కింద పెడతారు. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకపోతే ఈ ఏరియాలు ఆరెంజ్ జోన్ల క్రిందకు వస్తాయి. ఇక్కడ మినిమం యాక్టివిటీకి అనుమతిస్తారు. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వ్యవసాయ పనులకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. 15 కంటే ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను రెడ్ జోన్ల క్రిందకు తీసుకొస్తారు. ఇక్కడ ఎలాంటి యాక్టివిటీకి ఛాన్స్ లేదు. ఈ ప్రాంతాలను పూర్తిగా మూసివేసి రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఇంటింటికి నిత్యావసరాలు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కొంచెం యాక్టివిటీ పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 14 లాక్డౌన్ గడువు ముగుస్తోంది. దీంతో లాక్డౌన్పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మన దేశ వృద్ధి రేటు ఈ ఏడాది 1.5-2.8% మధ్య నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా. దీంతో రోజువారీ కూలీపై ఆధారపడి బతికే వలస కూలీలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొంత వెసులుబాటు కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఏ రంగాలకు వెసులుబాటు కల్పిస్తారనే దానిపై కేంద్ర హోంశాఖ ఓ నోట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్, ఏవియేషన్, ఫార్మాసిటికల్స్, ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ రంగాల్లో పనులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే లాక్డౌన్ మరో 2 పాటు పొడిగించి ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఓ కలర్ కోడ్ రూపొందిస్తారని తెలుస్తోంది. భారతదేశ మ్యాప్లో కలర్ జోన్లను గుర్తించనున్నారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో భారతదేశంలోని ప్రాంతాలను గుర్తిస్తారు. ఈ 3 రంగులను విభజించడం వల్ల ప్రజల రాకపోకలకు అవరోధం ఉండదని, ఆర్థిక వ్యవస్థను కొంత పునరుద్ధరించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరోనా ప్రభావం చూపని ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను సడలించే అవకాశాలు ఉన్నాయి. ఆ 3 రంగుల జోన్లు ఏంటంటే గ్రీన్ జోన్. ఈ జోన్ పరిధి కిందకు వచ్చే ప్రాంతాలంటే కరోనా ప్రభావం పూర్తిగా లేని జిల్లాలుగా గుర్తిస్తారు. దేశంలో ప్రస్తుతం 400 జిల్లాల్లో కరోనా కేసులు లేవని ప్రభుత్వం గుర్తించింది. ఆరెంజ్ జోన్. కొన్ని ప్రాంతాల్లో లేదా జిల్లాలో 15 కరోనా కేసులు ఉన్న వాటిని గుర్తిస్తారు. ఆ సంఖ్య కొంచెం పెరగొచ్చు, తగ్గొచ్చు. ఈ విధమైన జిల్లాల్లో పరిమితంగా ప్రజా రవాణాను అనుమతించడం, వ్యవసాయ ఉత్పత్తులకు అనువుగా హార్వెస్టింగ్కి అనుమతి ఇస్తారని సమాచారం. రెడ్ జోన్. 15 కరోనా కేసులకు మించిన జిల్లాలను రెడ్ జోన్ కిందకు చేర్చారు. అంటే కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలైన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో లాక్డౌన్ సంపూర్ణంగా విధించనున్నారు. ఎలాంటి సడలింపులు లేకుండా తీవ్ర ఆంక్షలు అమలు చేసే జోన్ ఇది.